ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా 4-5 రోజులుగా క్రిందట కిలిసిన వర్షాలు ఈ 5 రోజుల్లో కురిసిన వర్షాలు జిల్లాలో మొత్తం యావరేజ్ తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ 4-5 రోజుల్లోనే కురిసిన పరిస్థితులు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం దాదాపుగా 40 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితుల్లో మనందరికీ జరిగిన నష్టం మనందరికీ వచ్చిన కష్టం ఈ రెండు కూడా ఎవరైనా కూడా చెప్పాలనుకున్నా కూడా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే దాదాపుగా ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులు పెట్టడం జరిగింది దాదాపుగా 8364 మందిని రిలీఫ్ క్యాంపులకు కూడా షిఫ్ట్ కూడా చేయడం జరిగింది దాదాపుగా మరూన్డ్ కేటగిరీ కింద దాదాపుగా 60,000 మందికి పైచిలుకు వాళ్లకు రేషన్ బియ్యం 25 కేజీల దగ్గర నుంచి కందిపప్పు కేజీ పామ్ ఆయిల్ 1 లీటరు ఒక కేజీ ఆనియన్ను ఇవన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది అది వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏమి నష్టం జరిగినా కూడా దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు నాకు నష్టం జరిగినా కూడా ఎదుటివాడికి వచ్చింది నాకు రాలేదు అని చెప్పి కూడా అనుకోవాల్సిన పనుల ఎందుకనంటే ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది ఎందుకనంటే మనందరి మధ్య ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఉంది కాబట్టి ఇక జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు ప్రతి ఇంటికి కూడా ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈ 60,000 కుటుంబాలకు ఎవరికైతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేశారో కిట్లు ఏదైతే పంపిణీ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి 2,500 రూపాయల డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది దానివల్ల మీ ఇళ్లలో నీళ్ళు ఏదైతే వచ్చుంటాయో దానివల్ల కొద్దో గొప్ప సామాన్లకు కొద్దో గొప్ప నష్టం జరిగింటుందో లేదా కొద్దో గొప్ప ఆ నీళ్ళ వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితులు ఏదైనా ఎక్కడైనా ఉత్పన్నమైన వాళ్ళందరికీ కూడా ఈ 2,500తో కాస్త కూస్తూ మీ అందరికీ కూడా కొద్దో గొప్ప ఉపశమనం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా ఒకవైపున జరుగుతూనే పోతూ ఉంటుంది బహుశా ఈరోజు స్టార్ట్ చేస్తారేమో మరో 4 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా వచ్చి వాలంటీర్లు మన గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి కూడా మీ అందరితో కూడా రేషన్ ఏ మాదిరిగా అయితే ఇచ్చినారో అదే మాదిరిగా ప్రతి ఇంట్లోనూ కూడా 2,500 రూపాయల డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతారు బహుశా 4 రోజుల్లో అన్నీ కూడా పూర్తయ్యే 4 రోజుల్లో బహుశా అన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితి కూడా వస్తుంది అదేవిధంగా పంట నష్టపోయిన పరిస్థితులు కూడా ఏ ఒక్కరూ ఉన్నా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదని కూడా ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా లక్కీగా మనకు ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ మనకు లక్కీగా లేదు కాబట్టి అది కాస్త కూస్త ఉపశమనం ఎవరెవరైతే పంటలు వేశారో ఎవరెవరైతే నష్టపోయిన పరిస్థితుల్లో అందరికీ కూడా 80% సబ్సిడీతో సీడ్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే కార్యక్రమాలు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది
ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరో నాలుగైదు రోజుల్లో పూర్తిగా అన్నీ నేను అన్నీ కూడా దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేస్తారు. బహుశా ఒక వారం, ఈరోజు నుంచి ఇంకొక వారం పట్టచ్చేమో కానీ ఈ వారం లోపల అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జరగాల్సిన మంచి అంతా కూడా జరుగుతుంది. కరెంటు కూడా చాలా ఫాస్ట్గా కూడా అందరు యంత్రాంగం మొత్తం ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా కరెంటు రీస్టోర్ చేసే విషయంలో అందరూ కూడా రెట్టించిన వేగంతోనే పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి కూడా టీమ్స్ని అన్నీ కూడా మొబిలైజ్ చేసి కరెంటు అతి ఎంత ఫాస్ట్గా వీలవుతే అంత ఫాస్ట్గా కరెంటును రీస్టోర్ చేసే కార్యక్రమాలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. చాలా మటుకు చాలా ప్రాంతాల్లో కరెంట్ ఇప్పటికే రీస్టోర్ అయ్యింది. ఇంకా ఏదైనా కొన్ని కాలనీస్లో ఏదైనా కొద్దో గొప్ప ఇంకా ఎటువంటి పరిస్థితిలో అయినా కానీ రీస్టోర్ కాని పరిస్థితులు ఎక్కడైనా ఉంటే ఆ గ్రామ సచివాలయాలు ఆ వాలంటీర్ల దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే రీస్టోర్ కాలేదో అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లందరూ కూడా ఆ వాలంటీర్లను ద్వారా ఆయా ప్రాంతాలలో కరెంట్ పర్ఫెక్ట్గా వస్తూ ఉందా లేదా రీస్టోర్ అయిందా లేదా అనేది కూడా డీటెయిల్స్ కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేసి అవి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్య కూడా ఆ పరిధిలో ఎక్కడ ఉండకోకుండా ఆ సమస్యలు కూడా ఎక్కడ ఉండకుండా అవి కూడా రీస్టోర్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బహుశా మరో మూడు నాలుగు రోజుల్లో ఇవన్నీ కూడా సెట్ కూడా అవుతాయి. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం ఉన్న అయిపోయినా పిలుచుకుంటా ఇలా ఇటు వచ్చేసి అటుకొచ్చేసి నేను మాట్లాడతా. ఈ ఇటుకు ఇక్కడికి రాకమునుపు స్వర్ణముఖిలో జరిగిన ఆ బ్రీచ్ కారణంగా ఏ రకంగా ఇది జరిగిందో కూడా చూడడం జరిగింది. దానికి మళ్ళీ పర్మనెంట్గా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎతకమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఇక్కడ కడితే బాగుంటుంది, అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. దానికోసమని చెప్పి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ హై లెవెల్ బ్రిడ్జ్ని కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక జిల్లాలోని మిగిలిన వర్క్లన్నీ కూడా ఏదైతే నష్టాలు జరిగాయో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. కొన్ని ట్యాంకులు, దాదాపుగా 110 ట్యాంకులు బ్రిడ్జెస్కు దాదాపుగా 2500 ట్యాంకులు జిల్లాలో దాదాపుగా ఉంటే 110 ట్యాంకులు కొంచెం కొన్ని చోట్ల బ్రీచ్ అయినాయి. వాటిని రిపేర్ చేయించే కార్యక్రమాలు, రోడ్లను రిపేర్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో టెంపరీగా ఏమేమైతే చేయాలో అవన్నీ కూడా వెంటనే వర్కులు స్టార్ట్ చేసి టెంపరీగా దాన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి వెంటనే శ్రీకారం చుడతాం. దాదాపుగా ఈ టెంపరీ రిలీఫ్స్కు సంబంధించి ఈ రోడ్లు అయితేనేమి, ఈ ఆర్డబ్ల్యూఎస్ఎస్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, ఈ ఆర్ఎన్బి అయితేనేమి, పంచాయతీరాజ్ రోడ్లు అయితేనేమి, ఇరిగేషన్ చిన్న చిన్న ట్యాంకుల రిపేర్లకు అయితేనేమి, ఈ జిల్లా నుంచి దాదాపుగా 32 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినాయి. వీటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే మొదలు పెట్టించే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే ఒకటి తెలియజేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం మీది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో కడదామండి బలిగా శాంక్షన్ చేద్దాం. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జరగదన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరికైనా కూడా ఏ చిన్న సమస్య అయినా కూడా వాళ్ళకి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంది అని అంటే అందరికీ కూడా జగన్ అన్నకు చెబుదాం టెలిఫోన్ నెంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది. 1902 నెంబర్కు ఫోన్ కూడా కొట్టండి, డైరెక్ట్గా నాకే నా ఆఫీస్కే ఆ ఫోన్ నెంబర్ కూడా వస్తుంది.
సో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మరో 4-5 రోజుల లోపల పూర్తిగా అందరికీ కూడా అన్నీ పూర్తి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే కార్యక్రమం కూడా నేను చేస్తా మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఇంకా మిగిలిన ప్రాంతాలకు కూడా కొంచెం పోయే కార్యక్రమం కూడా చేస్తాను